జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కొన్ని ఇంగ్లీష్ ఛానళ్లకు అడ్రస్ చేస్తూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా దీన్ని క్లారిఫై చేయడం నా బాధ్యత కాబట్టి మరొకసారి చెప్తున్నాము. నిజానికి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. కాకపోగా కాంగ్రెస్ పార్టీ కాకపోగా రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ఈ సుధాకర్ రెడ్డి గారు. నిజానికి ఇద్దరు ఇండివిజువల్స్, ఇద్దరు రెండు పార్టీలు కేసులు పెట్టాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలు కేసులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇద్దరు ఇండివిజువల్స్, ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, ఇంకొకరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కేసు పెడితే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోగా కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా శివశంకరమ్మ ఎవరు కేసు పెట్టింది? శంకర్రావు సారీ. సో కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్రావు అయితే, కనీసం ఆయన పేరు, ఆయన సంతకం కూడా సరిగ్గా లేకపోతే దీని పేపర్ వర్కే సరిగ్గా లేదు అని నిజానికి కోర్టు దాన్ని తృణీకరిస్తుంటే ఇంప్లీడ్ అయ్యి ఆ కేసుకు బలం చేకూర్చింది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రమనాయుడు. ఇది ఇలా ఉంటే కోర్టు వీళ్ళిద్దరినీ బేస్ చేసుకొని సిబిఐని ఎన్క్వైరీ చేయమని ఆదేశించడం జరిగింది. తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు లేదు. రాజశేఖర రెడ్డి గారు పేరు లేకపోతే ఇదే సుధాకర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం అనుకున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో చేర్చాలి అని ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మొదట సిబిఐ కోర్టుకు వెళ్లారు. అక్కడ తృణీకరిస్తే మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ రిజెక్ట్ అయితే తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్లడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలి అని సిబిఐ ఛార్జ్ షీట్ లో 3 సార్లు ఇంప్లీడ్ అయ్యింది ఈ పొన్నవాళ్ళు సుధాకర్ గారు. దీన్ని ఇదేదో నిజం కానట్టు దీన్ని తారుమారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజము ఇది కాబట్టే మేము మాట్లాడుతున్నాం. నిజము ఇది అని జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇంత చేసిన 3 సార్లు 3 కోట్లు తిరిగిన ఈ సుధాకర్ రెడ్డి గారికి కేవలం 6 రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఈయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరగకపోతే ఈయనకి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా సొంత తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని 3 కోట్లకు తిరిగిన వ్యక్తికి ఏఏజీ పదవిని అంటగడతారా, అప్పచెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేనైతే నా తండ్రి పేరును 3 సార్లు ఛార్జ్ షీట్లో పెట్టాలనుకున్న వ్యక్తిని, 3 కోట్లకు తిరిగిన వ్యక్తిని నేనైతే అలాంటి పదవిని ఇయ్యను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు? మీరు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రూవ్ చేస్తున్నట్టు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈయన 3 కోట్లను తిరిగారు, రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టించారు, కాబట్టి ఆ ప్రతిఫలంగా సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవిని ఇచ్చారు అన్నది వాస్తవంగా ఇక్కడ కళ్ళకెదుట అందరికీ తేట తెల్లమైన విషయం. ఇది కాదు అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ ఒకసారి క్లారిఫై చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టింది
కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు 3 కోట్లు తిరిగి మరీ చార్జ్షీట్లో పెట్టించడం జరిగింది. ఇది ఒక విషయం. అయితే పొన్నవోలు సుధాకర్ గారు చాలా కష్టపడి పాత వీడియోలన్నీ సేకరించి మేము అప్పుడు ఒకలాగా మాట్లాడామని ఇప్పుడు ఒకలాగా మాట్లాడామని చెప్పుకుంటూ వచ్చారు. నేనేదో ఊసర్వల్లి అయినట్టు అప్పుడు సిబిఐ చార్జ్షీట్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ చేర్చిందని నేను చెప్పినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు కొనవోలు సుధాకర్ గారు చేర్చారు అని నేను మాట్లాడుతున్నట్టు ఆయన ఎక్కడెక్కడో వీడియోలు ఎతికి మరీ చూపించడం జరిగింది. అయ్యా, మేము ఆ రోజు ఒకలాగా మాట్లాడి ఈ రోజు ఒకలాగా మాట్లాడుతున్నామంటే దానికి కారణము ఆ రోజు మాకు నిజం తెలియక మాట్లాడాము, ఈ రోజు మాకు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నామని మీరు గమనించాలి. ఈరోజు మాకు నిజం ఎలా తెలిసింది అంటే మొన్న సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ స్పష్టంగా చెప్పిన విషయము, నేను పెట్టలేదు షర్మిల, ఐ డిడ్ నాట్ డూ ఇట్, నాకు ఆ బాధ ఏంటో తెలుసు, రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐలో పెట్టడం జరిగింది, ఆ విషయం నాకే చాలా బాధ కలిగించింది, అలాంటిది నేను రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎలా పెడతాను, నేను పెట్టలేదు అని నాకు పదే పదే చెప్పి ఆకాశానికి ఎత్తేశారు రాజశేఖర్ రెడ్డి గారిని. అంతవరకు నాకు తెలియలేదు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు అని. మళ్ళీ అదే విషయాన్ని మన ఉండవల్లి గారిని కలిస్తే ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే పొన్నవోలు సుధాకర్ స్టోరీ చెప్పింది కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారే. ఆయన ఎంత మేధావో, సమాజంలో ఎంత పేరుందో అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వయంగా నాకు చెప్పేంత వరకు నాకే ఈ విషయం తెలియదు. ఏమని, సుధాకర్ గారు 3 కోట్లు తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరును చార్జ్షీట్లో చేర్చడం జరిగింది అని. కాబట్టి మేము అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి కారణము అప్పుడు కొన్ని నిజాలు తెలియలేదు, ఇప్పుడు నిజాలు తెలిసాయి కాబట్టే మేము ఈ మాట మాట్లాడుతున్నామని అందరూ గమనించాలి, ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇంకొక విషయం కూడా గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది నిజమనుకొని రిలయన్స్ సంస్థల మీద ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసులలో ఇరుక్కొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తే అందరూ నమ్మారు, రిలయన్స్ వాళ్ళ హస్తము రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ క్రాష్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతోమంది నమ్మారు, నమ్మి కేసులలో కూడా ఇరుక్కున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థ వాళ్ళకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధము అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానంతకు తానే రుజువు చేసుకున్నారు. అంతేకాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు చనిపోతే వివేకానందరెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట, ఆ రోజు సిబిఐ అడిగిన మాట, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా. ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు, ఎందుకు వేయనట్టు, ఇలా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నది మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా చార్జ్షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు వాస్తవం కాదు అని ఈ రోజు మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి పదవిచ్చాడు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారి విషయంలోనే మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక మీరు ఏ స్థాయికన్నా ఏ దారుణానికైనా ఒడగొట్టరు అని ఏమి గ్యారంటీ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సొంత తండ్రి పేరునే ఎఫ్ఐఆర్లో చేర్పించిన వ్యక్తికి 6 రోజుల్లోనే మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే మీరు ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు, ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీరే మీకంతకు మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకో విషయము, జగన్మోహన్ రెడ్డి గారు టీవీ ఛానల్స్తో మాట్లాడుతూ నా గురించి చేసిన స్టేట్మెంట్లు కొన్ని చదువుతున్నాను. షర్మిల చంద్రబాబు నాయుడు మాట వింటుంది, షర్మిల
చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది. చంద్రబాబు నాయుడు షర్మిలను కంట్రోల్ చేస్తున్నాడు. ఈ మాటలు మాట్లాడారు, ఈ అర్థాలు వచ్చేటట్టే మాట్లాడారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్నో. అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని కానీ, ఒకరి మాట వింటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ, చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని ఒక్కాడించి చెప్పారు. నేను చంద్రబాబుతో కలిసి ఉన్నాను, ఆయన మాట వింటున్నాను, ఆయన చేత కంట్రోల్ చేయబడుతున్నాను అన్న మాటలు అన్న అర్థం వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఒక్క సాక్ష్యమైనా ఒక్క ఆధారమైనా మీరు చూపించగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇదేదో ఇమాజినేషన్కి, తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు. ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు. ఏ బేసిస్ మీద రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆయన పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు. ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి. ఒకసారి మీరు ప్రూవ్ చేయండి, రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా, రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా, రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా? నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్ళయితుంటే కార్డ్ ఇవ్వడానికి పోయాను. అది కూడా ఏ స్పిరిట్తో పోయాను? రాజశేఖర రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది. అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర రెడ్డి గారి ఫుట్ స్టెప్స్ లోనే నేను వెళ్ళి కార్డ్ ఇవ్వడం జరిగింది. అది తప్పితే నా జన్మకు నేను ఎప్పుడు చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక 5 నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు. మరి ఏ బేసిస్ చేసి, ఏ బేసిస్ వల్ల మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్నారో? రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపింది, చంద్రబాబు మాట వింటుంది అని మీరు చేస్తున్న ఈ అలిగేషన్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారో మీరు చెప్పాలి. చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే, చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ పార్టీ పెట్టానని, చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ కాంగ్రెస్లో చేరారని, నేను చంద్రబాబు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నా మీరు, మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి, 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, చంద్రబాబు గారు చెప్తే చేశానా నేను? చంద్రబాబు గారు చెప్తే నేను సమైక్య ఆంధ్ర కోసం తిరిగానా? చంద్రబాబు గారు చెప్తే నేను ఓదార్పు యాత్ర చేశానా తెలంగాణలో? చంద్రబాబు గారు చెప్తేనే నేను బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపానా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేను చేసిన దానికి నేను చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నానంట, నేను చంద్రబాబు గారితో చేతులు కలిపానంట. అలాగే సునీత కూడా, న్యాయం కోసం పోరాడుతున్న సునీత కూడా చంద్రబాబు గారితోనే చేతులు కలిపిందట. న్యాయం కోసం తండ్రి చచ్చిపోతే 5 సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు. న్యాయం చేయండి న్యాయం చేయండి అని 5 సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత. అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతిలో ఉందంట, చంద్రబాబు గారి మాట వింటుందంట. ఇంతేకాదు, షర్మిల చంద్రబాబు మాట వింటుందంట, చంద్రబాబుతో చేతులు కలిపిందంట షర్మిల. సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారట. రేవంత్ కూడా చంద్రబాబు మాటే వింటాడట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వాడు కూడా చంద్రబాబు గారి మాటే వింటాడంట. బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా, మోడీ పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు గారే మేనేజ్ చేశాడట. అంటే చంద్రబాబు గారు ఎంత పవర్ఫుల్ అయ్యారో, ఎంత పవర్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నారో, ఎంత పవర్ఫుల్గా ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం.
నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి. ఇది ఒక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైనా చంద్రబాబే కారణం, ఏదైనా కూడా ఎనీథింగ్ ఇన్ దిస్ ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్ చంద్రబాబే కారణం. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది, సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది, రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీబడీ చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు భయం వేస్తుంది మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈరోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎన్క్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మేనమామి గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి, అక్యూస్డ్ గా ఉన్న ఇన్కంబెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకుని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెడితే మళ్ళీ చెప్తున్నాము, రాజశేఖర రెడ్డి బిడ్డకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను అంటే దానికి కారణము కేవలము ఇక్కడ ప్రత్యేక హోదా కోసము ఒకవైపు చంద్రబాబు గారైనా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారైనా కొట్లాడడం లేదు కాబట్టి. ఇద్దరూ బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారారు, ఎవరికి ప్రజల బాగోగులు కావట్లేదు. ఇద్దరూ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. కనీసం ప్రత్యేక హోదా కోసం గొంతెత్తే వాళ్ళు కూడా లేరు కాబట్టే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనుకుని ఒక గొంతుక కావడానికి, కొట్లాడడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మళ్లీ చెప్తున్నాము, దీంట్లో చంద్రబాబు గారి హస్తం లేదు, ఇంకొకరి హస్తం లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డను కంట్రోల్ చేయడం ఎవరి తరము కాదు.